నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి అనేక మందికి జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు యాస్ట్రాలజిస్ట్ జెమాలజిస్ట్ అలానే న్యూమరాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్ లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో మనం రకరకాల దోషాల గురించి లేకపోతే రాసుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇంతకు ముందు ఎపిసోడ్ లో కుజ దోషం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు దోషం అనంటే కుజ దోషానికి సంబంధించి ఎంత ఉలిక్కి పడతామో కాల సర్పదోషం కూడా అంతే భయపడుతుంటూ అంతే ఉలిక్కి పడతారు రైట్ కాళ సర్ప దోషం అంటే ఏంటి నిజంగానే అది ఎంత భయంకరమా ఆ దోషం ఎంతవరకు మనిషిని తీసుకెళ్తుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం చెప్తారు యోగాల్లో చంద్రమంగళ యోగం గజకేశరి యోగం ఎలాగో దోషాల్లో కుజ దోషం తర్వాత దానిలాగా ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి దోషం కాలసర్ప దోషం దీనికి కూడా నేను చెప్పేది ఏంటంటే దోషం చెప్పేటప్పుడు చెప్పాను దీనికి ఏం పెద్ద భయపడకండి ఎగ్జంషన్స్ చాలా ఉన్నాయని ఈ కాలసర్ప దోషానికి కూడా ఎగ్జాంప్షన్స్ అనేవి లేవు కానీ భయపడాల్సినంత పని లేదు అని మాత్రం చెప్తాను అంటే దానికి కొన్ని నక్షత్రాల వాళ్ళకి కుజుదోషం దోషం ఉండదని ఉంటుంది కానీ కొన్ని నక్షత్రం వాళ్ళకి కాలసర్పదోషం దోషం ఉండదనేది ఉండదు దోషం ఉంటుంది కాకపోతే రెమెడీస్ చాలా ఈజీగా ఉంటాయి అండ్ పాటించగలిగేటట్టుగా ఉంటాయి పెద్ద భయభ్రాంతులు లేవు ఏంటి దోషం కాలము అనే సర్పము కాటు వేస్తుంది అని అండవు అంతే కాలసర్పము అనగానే ఒక వచ్చి కాటేస్తుంది తనకి అనేది కాదు కొంతమంది అలా కూడా అనుకుంటారు విషనాగు వచ్చేమైనా కాటేసినాం బాబోయ్ కాలసర్ప దోషం అంటారు దోషం వేరు సర్పదోషం వేరు సర్పదోషం అన్నప్పుడు విష పురుగులు పాము కానీ తేలు కానీ కాటేయచ్చు చేయొచ్చు లేదా బల్లి మీద పడి మూత్రం పోయొచ్చు కూడా విష జంతువులు ఏదైనా కీటకాలు చేస్తాయి అది సర్పదోషంలో కానీ కాలసర్ప దోషం అనేది భయంకరమైనది కాదు ఎందుకంటే కాలము అనే సర్పము కాటు వేస్తుంది ఉదాహరణకి మనం వైకుంఠపాలి ఆడతాం పైన ఒక నోరు కింద తోక ఉంటుంది మధ్యలో మనం వైకుంఠపాలి ఆడుతున్నప్పుడు మనం వేసింది పాము నోట్లో పడింది అనగానే ఇన్ని మెట్లెక్కింది వేస్ట్ తోక దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాం అలాగే ఒక మనిషి జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోట పెడతాడు చక్కగా పక్క తోటల కన్నా వీడి తోట చాలా నిగ నిగలాడుతూ ఉంటుంది చెట్లు విత్తనాలు ఏగానే పక్క వాళ్ళకి విత్తనాలు వేస్తే చెట్లు సరిగ్గా మొలవు వీడి దాంట్లో చెట్లు బాగా మొలుస్తాయి అలాగే సీజన్ రాగానే వా పక్క వాళ్ళ దాంట్లో పూలు తక్కువ పూస్తాయి కానీ వీడికి మాత్రం ప్రతి చెట్టుకి నిండుగా గుబురుగా పూలు పూస్తాయి కాపు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమైపోతుందంటే పక్క వాళ్ళకి కొంత పూత పూసినా హాయిగా గట్టిగా పూస్తాయి ఇది ఇది దానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఒక పెద్ద గాలివాన్లో వచ్చి పువ్వు అంతా రాలిపోయి పళ్ళు లేకుండా పోతాయి ఎంత బాధ వాడు ఏమనుకుంటా అంటే నాకేమైనా దిష్టి తగిలిందా అందరు బాగుంది బాగుంది పూత బాగా వచ్చింది చెట్లు బాగా వచ్చిందన్నారు నా పంటంత నాశనం అయింది నాకేమైనా దిష్టి తగిలిందేమో దిష్టి కాదు అక్కడ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి చాలా సందర్భాలలో అవకాశాలు అబ్బా ఎంత బాగున్నాయిరా అట్లాగే ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు చిన్న చిన్న పోస్ట్ నుంచి హెచ్ఆర్ అయిపోతాడు హెచ్ఆర్ నుంచి ఇక నెక్స్ట్ పెద్ద ఫైనల్ ట్రిప్కి వచ్చి నెక్స్ట్ నిన్ను ఫారెన్కి పంపించేస్తానే అక్కడ బ్రాంచ్ను డీల్ చేయాలి చాలా మంచి గ్రోత్ నీ సిన్సియారిటీని మెచ్చుకున్నాను పొగుడుతుంటారు రివార్డులు అన్నీ చేస్తుంటారు సడన్గా కరెక్ట్ ప్రమోషన్ చేసే సమయానికి ఆ లిస్టులో వీడి పేరు ఉండదు ఫారెన్ పంపించేది ఎక్కడి నుంచి ఒక అమ్మాయిని టక్కన ఫారెన్ పంపిస్తారు సార్ సార్ ఇప్పుడు ఇది మిస్ అయిపోతే నాకు మళ్ళీ నాలుగైదేళ్ళ వరకు ఛాన్స్ లేదు కదా ఎందుకు ఇట్లా జరిగిపోయిందంటే నేను ఏంట చేతులు ఎత్తేసాను పై నుంచి ఆఫీస్ నుంచి బాస్ చెప్పిందని నేను అప్పటికి లిస్ట్లో నీ పేరు పంపించాను సార్ ఇతను పంపిద్దామని కానీ కాదు కాదు ఇది చాలా మోస్ట్ అని చెప్పి పంపించినప్పుడు పై వాళ్ళని నేను ఎదిరించలేను కదా వచ్చాను ఎక్కడి నుంచి వస్తున్నావు గారి తుఫాన్లో కొత్త వ్యక్తి వస్తాడు ప్రమోషన్ తీసుకుని గట్టేస్తాడు ఎంత బాధ అనిపిస్తుంది ఇలాగా పోనీ ఈ కంపెనీలో ఉన్నప్పుడు నేను ఇలా మోసం చేస్తున్నాను కదా మా దాంట్లో రావచ్చు కదా నీకు మంచి ఆఫర్ ఇస్తాం అట్లిస్తాం ఇట్లిస్తామని చిన్న చిన్న కంపెనీస్ వీళ్ళని రెచ్చగొడుతుంటాయి సరే వీళ్ళు ఎప్పుడు మోసం చేస్తున్నారు కానీ కొత్త కంపెనీలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత పాప ఇక్కడంతా మోసం చేసి నాకు బాగాలేదన అబద్దాలు ఆడి ఏదో పెట్టి మొత్తం సెలవు పెట్టి అక్కడ ఆల్రెడీ తయారు చేసుకుని వెళ్తారు తీరా వెళ్ళిందో దీరా వెళ్ళిన తర్వాత మాత్రం వన్ మంత్లోనే అక్కడ విశ్వరూపం చూపిస్తారు వీడు ఇక్కడ కాకుండా అవుతాడు అక్కడ కాకుండా అవుతాడని చచ్చినట్టు ఏడ చేయాల్సిందే కదా ఏదైతే ఇంకోటి ఎవరికి చేయాలి కదా తప్పదుగా ఉన్నది వదులుకొని ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వస్తూ ఉంటుంటారన్నమాట ఈ కాలసరపు దోషంలో జరిగా అలాగే పెళ్లి సంబంధాల దగ్గర కూడా కాలసరపు దోషం ఉన్న వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదిరితే ఎట్లా అవుతుందంటే వాళ్ళు ఓకే అంటారు వీళ్ళు ఓకే అంటారు కట్న కానుకలు ఓకే అంటారు అందచందాలు ఓకే అంటారు ముహూర్తాలుకి వెళ్తే బ్రాహ్మణుడు బాగా పెడతాడు అంత అయిపోయింది పత్రికలు ప్రింట్ చేసుకుందామని సమయానికి వాళ్ళ బామ్మ చనిపోయిందండి సృష్టి వచ్చిందట అందుకే పెళ్లి పోస్ట్ అంటే ఎక్కడ లేని పని అది కదా అంటే వాళ్ళ వనసలు వాళ్ళ పెద్దనాన్న పోయేట పెద్దం పోయిందట సృష్టి వచ్చింది మైల్ వచ్చింది కదా కాబట్టి పోస్ట్ పోన్ అంటారు ఎంత బాధ వస్తుంది కదా అదే ఆడపిల్లకి అయింది అనుకోండి కనీసం నెల రెండు నెలల్లో మళ్ళీ మళ్ళీ ముహూర్తం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆడపిల్లలకి మైలు తక్కువగా ఉంటుంది మగాడికి అనుకోండి పాపం వన్ ఇయర్ ఆగిపోవలసింది కదా పోస్ట్ పోన్ వన్ ఇయర్ ఎంగేజ్మెంట్ అయిపోయిన పిల్ల వన్ ఇయర్ ఏమవుతుంది కదా ఇలాంటివి జరుగుతుంటాయి సో ఇలాంటి విపత్తులని కలిగించేది కాలసర్ప దోషం కాబట్టి ఇది సామాన్య ప్రజలకి పెద్ద బాధ అనిపించదు ఏంట్రా నేను ఏ ఎలా పోతుంది రెండు మూడు ఇంటర్వ్యూలు పోయాను అన్ని ఐపీఎస్ దాకా వెళ్ళాను రిటర్న్ పాస్ అయ్యాను ఓవరాల్ పాస్ అయ్యాను అన్ని పాస్ అయిన లాస్ట్ రిటర్న్ ఓవరాల్ టెస్ట్లో ఓరల్ టెస్ట్ వన్ పాస్ అయిన టూలో పోయిందండి నా అంటుంటారు అంటే ఇలా మిస్ అయిపోతుంది చిన్న చిన్న దాంట్లో పోతుంటాయి కాబట్టి వాళ్ళు తప్పు నాకు ఈ దోషం ఉందేమో అని కూడా సగం మంది తెలియకుండానే ఉంటారు సగం మంది తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత తెలుసుకుంటారు ఏంటంటే ప్రతి వంద మందిలో యాభై ఐదు నుంచి అరవై ఐదు మందికి కాలసర్ప దోషం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కాకపోతే వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ దోషాలు కొంచెం తక్కువగా ఉండడం వల్ల పెద్దగా అదే కుజ దోషం అయితే అందరికీ ఒకటే టైప్ ఆఫ్ దోషం కనిపిస్తుంది కానీ దీంట్లో అట్లా ఉండదు చాలా తక్కువ స్వల్పం కాబట్టి ముదిరిపోతే కానీ ఏంటి ఒకసారి పెళ్లి సంబంధం అంటే అనుకోవచ్చు ఐదు ఆరు సార్లు అయింది ఏంటండి అని బాధపడుతుంటారు అలా విపత్తులు కాలమనే సర్పం కాటేస్తూ ఏదో ఒక దోషం వస్తుంటుంది కదా మరి ఈ కాలసర్ప దోషం ఏ గ్రహం వల్ల వస్తుంది ఎందువల్ల వస్తుంది అంటే రవి చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు గురుడు ఇవన్నీ శని ఇవి సాలిడ్ గ్రహాలు కాలసర్పము అంటే సర్పము లాంటి గ్రహాలు ఏంటంటే రాహుకేతువులు అనమాట సో మొత్తం తొమ్మిది గ్రహాలు రాహుకేతుల వల్ల ఈ కాలసర్ప దోషాలు ఏర్పడతాయి కానీ బయట జ్యోతిష్కులుగా వాళ్ళకి అంటే అవి లేని ముసుగులో జ్యోతిష్క ముసుగు వేసుకొని చెప్పేవాళ్ళకి తెలవని విషయం ఒకటి ఉంది ఏంటంటే కాలసర్ప దోషము అంటే అన్నీ ఒకటేలా ఉండవండి పన్నెండు రాసులకి పన్నెండు లగ్నాలకి పన్నెండు రకాల కాలసర్పాలు ఉంటాయి పన్నెండు రకాలుగా ఉంటుంది 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 అంటే ఒక ఎవరి రాసి అంటే ఎవరెవరు పర్సనల్గా వాళ్ళకి దోషం ఉంటారు ఎట్లా ఉంటుందంటే రాహు గ్రహం వల్ల వచ్చే కాలసర్ప దోషాన్ని ఏమంటారు అంటే రాహుగ్రస్త కాలసర్పము అంటారు ఇతని జాతకంలో రాహుగ్రస్త కాలసర్ప ఉందని రాయాలి చాలామంది జ్యోతిష్కులు జ్యోతకం రాసినప్పుడు కాలసర్పముందని రాసేస్తారు ఏం కాలసర్ప దోషం ఉంది అని తెలపాలి దానికి తగ్గ పూజ చేయించుకోవాలి అతను అన్నిటికీ ఒకటే పూజ చేయించుకుంటే కాదుగా సో దోషంలో రాహుగ్రస్త కాలసర్పదోషం అనేవి ఉంటాయి ఇవి ఆరుంటాయి రాహు ఆరు రకాలైనటువంటి కాలసర్పదోషాలను కలిగిస్తాడు అలాగే కేతువు ఒక ఆరు రకాలైనటువంటి కాలసర్ప దోషాన్ని కలిగిస్తాడు దీని కేతుగ్రస్త కాలసర్ప దోషము అని చెప్పి మెన్షన్ చేస్తే దానికి సంబంధించినటువంటి దోష విరుగుడుగా పూజలు చేయించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ కాలసర్ప దోషంలో ఏమిటి రాహు కలిగించేటువంటి ఆ కాలసర్ప దోషం ఏంటి తర్వాత కలిగించే రాహు దోషం ఏంటి అంటే నేను ఇక్కడ చాటుమిచ్చి చూపిస్తాను చూడండి ఇది రాశి చక్రమ్మ మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృచ్ఛికం ధనసు మకర కుంభం ఇవి పన్నెండు రాసులు పన్నెండు రాసుల్లో ఇది కేతుగ్రహము ఇది రాహుగ్రహం అయితే మనం ఇది చక్రం వేసినప్పుడు సవ్యంగా తిరుగుతున్నాయా గ్రహాలు అపసవ్యంగా తిరుగుతున్నాయా అంటే మిగతా గ్రహాలు ఏదైనా అపసవ్యంగా తిరుగుతా దాన్ని అపసవ్య అనరు వక్రం గురుడు వక్రంగా ఉన్నాడు రవి వక్రంగా ఉన్నాడని చెప్తుంటారు కానీ రాహు కేతువులు మాత్రం అపసవ్యంగా తిరుగుతారు ఉదాహరణకి ఇప్పుడు మనది రాశి చక్రం రాశి చక్రం ఇది ఈ రాశి చక్రంలో మనం ఇలా రాస్తున్నప్పుడు లగ్నం ఇక్కడ ఉందనుకోండి వన్ టూ త్రీ అంటే సవ్యంగా రైట్ సైడ్ నుంచి తిప్పుతున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ ఇది సవ్యం అయితే గురుడు రవి శని వీళ్ళందరూ ఇలా తిరుగుతారు ఎందుకంటే లగ్నం నుంచి మూడో ఇంట్లో ఉన్న గురుడు తర్వాత నాలుగులోకి వస్తాడు ఐదులోకి వస్తాడు సంవత్సర సంవత్సరం మారుతూ ఉంటాడు ఇలాగన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి కానీ ప్రతి సంవత్సరం ఈ రాహుకేతులు మాత్రం ఎలా తిరుగుతుంటాయి ఇలా తిరుగుతుంటాయి కేతు ఇలా వస్తాడు రాహు ఇలా వస్తాడు ఇప్పుడు అందుకే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది కాలసర్ప దోషం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది రాహు కేతువులకి ఒక సైడ్ ఇప్పుడు ఈ రాహుకి ఏడు గ్రహ ఇప్పుడు మొత్తం తొమ్మిది గ్రహాల్లో రాహు కేతు అనేవి రెండు తీసేస్తే మిగతావి ఏడు గ్రహాలు ఏడు గ్రహాల్లో ఒక నాలుగు ఒక సైడు మూడు ఒక సైడు ఉన్నాయనుకోండి దోషం వాళ్ళకి ఏది లేనట్టే అది లేదు అలా కాకుండా ఆరు గ్రహాలు అటువంటి ఒక గ్రహమే ఇటుంది అనుకోండి ఈ రెండింటి మధ్యలో ఉందనుకోండి అర్ధకాల సర్పదోషం అంటుంటారు దాన్ని ఒక గ్రహం ఉన్నా కూడా అదే మూడు ఉన్నాయనుకోండి కాలసర్పదోషం లేనట్టు లెక్క ఇది బాగా అసలు కాలసర్పదోషం ఉందా లేదా అని దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది తర్వాత రాహుగ్రస్త కాలసరపదోషం అంటే ఏంటంటే ఇగో చూడండి రాహు ఇప్పుడు ఇవి అపసవ్యంగా తిరగడం మొదలవుతాయి కదా రాహు నుంచి ఇక్కడ చూడండి గ్రహాలు ఇక్కడ ఉన్నాయన్నమాట రాహు ఇలా తిరుగుతున్న రాహు నుంచి కేతుకొచ్చే లోపల గ్రహాలన్నీ ఉన్నాయి కదండి దీన్ని కాళసరపదోషం అయితే ఇప్పుడు లగ్నము నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు ఎనిమిదో ఇంట్లో ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నము నుంచి రా అంటే రాహు లగ్నానికి దగ్గరగా ఉండి రాహు నుంచి మూడో ఇంట్లో కూర్చున్నాడు నాలుగో ఇంట్లో ఇలా ఉన్నాయి ఇలా గ్రహాలు ఇవి రివర్స్లో కదా ఇక్కడ చూపిస్తాను చూడండి లగ్నములో అంటే రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఆరు అని చెప్పాను కదా ఆరు ఏంటంటే ఇప్పుడు మనం అపశమయంగా తిరుగుతుంటే ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి రాహుతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది రాహుగ్రహస్తుంది దానికి ఏమేం పేర్లు లగ్నములో రాహు ఉండి ఏడో ఇంట్లో కేతు ఉంటే దాని అనంతకాల యోగము అంటారు ఇది ఉన్నవాళ్ళకి ఏం జరుగుతుందంటే వివాహ చిక్కులు వస్తుంటాయి అంటే పెళ్ళిళ్ళు ఒక పట్టాన కావు పెళ్ళిళ్ళు నేను చెప్పాను పెళ్ళిలో కరెక్ట్గా ఇవ్వండి వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు పెళ్ళిళ్ళు దెబ్బతినాయి అంటుంటారు కదా అలా రెండవది రెండవ ఇంట్లో రాహు ఉండి ఎనిమిదిలో కేతు ఉంటే కులిక యోగము అంటారు దీనివల్ల ధనబాధలు బాగా పెళ్ళి అయినప్పటి నుంచి దరిద్రం నుండి మాకు ఒక్కలే మరి ఆవిడ వల్ల నాకు కలిసి నా వల్ల ఆవిడ కలిసి రాలియటలే కానీ మా ఆర్థిక బాధలు మాత్రం పెళ్ళైనప్పటి నుంచి బాగున్నాయి సార్ అంతకుముందు బాగుండేది అంటుంటారు అంటే ఈ కులిక యోగం ధనబాధల్ని కలిగిస్తూ ఉంటుంది రెండోది వచ్చేసరికి అంటే మూడు రెండు అంటే మొదటిది రాహు ఒకట్లో ఉండి కేతు ఏడులో ఉంటే అనంతకాల యోగం అంటుంటారు ఇది వివాహ చిక్కులను తెచ్చిపెడుతుంది రాహు రెండో ఇంట్లో ఉండి ఎనిమిదో ఇంట్లో కేతు ఉంటే కులిక యోగం అంటారు ధనబాధల్ని కలిగిస్తుంది రాహు మూడో ఇంట్లో ఉండి తొమ్మిదో ఇంట్లో కేతు ఉంటే వాసుకి కాలసరపు దోషం ఉంటారు ఇది అన్నదమ్ములతో చిచ్చులు ఎప్పుడు అన్నదమ్ములతో కొట్లాటలు ఆస్తి తగాదాలు ఇతరతర తగాదాలు నువ్వు ఇట్లన్నావు నేనిట్లన్నావు నీ మరదలు ఇట్ల నా మరదట్లు ఇవే కొట్లాట్లు వస్తూ ఉంటుంటాయి సో వాసుకి దోషాలు అలాగే ఈ నాలుగో ఇంట్లో రాహు ఉండి పదో ఇంట్లో కేతు ఉన్నట్లయితే శంఖపాల కాలసరపు దోషం ఉంటారు ఇది ఎప్పుడు కూడా జీవితంలో అవమానాలు ఏమంటే మాకు అన్నీ ఉన్నాయండి డబ్బు ఉంది అన్నీ ఉండండి మాకు ఎప్పుడు అవమానం జరుగుతుంటుంది ఎంత మాకు అసలు తల కొట్టేసినట్టు అవుతుంది అసలు తట్టుకోలేకపోతున్నాం మేము ఏం చేస్తామండి మా పరువు దక్కుతుంది మాకు అర్థం కావట్లేదు ఎంత మంచికి పోతే చెడుదవుతుంటారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి శంఖపాల కాల ఉండి ఉండుండాలి అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా అలా అవమానాలు జరిగిపోతూ ఉంటుంటాయి తర్వాత ఐదో ఇంట్లో రాహు ఉండి పదకొండో ఇంట్లో కనుక కేతు ఉంటే పద్మకాల దోషం ఉంటుంటారు దాన్ని అనారోగ్యాల బాధలు పెళ్ళైనప్పటి నుంచి నాకు కాకపోతే ఆయనకు అనారోగ్యం నాకు కాబోతే ఆయనకు అనారోగ్యం ఇద్దరం బాగుంటే పిల్లలకు అనారోగ్యం ఇల్లంత రోగిష్టి మాయలతో డబ్బులు ఖర్చు అవుతున్నాయనే వాళ్ళకి పద్మకాల సర్పదోషం అనేది ఉంటుంది అనమాట సో అది అనారోగ్యాలు తెలుసు అలాగే ఆరో ఇంట్లో రాహు ఉండి పన్నెండో ఇంట్లో కనుక కేతు ఉంటే దాన్ని మహాపద్మకాల యోగం అంటుంటారు అంటే ఇది చాలా గొప్ప యోగం అంటే ఈ కాల సర్పదోషాలు కూడా ఒక ఒక యోగం ఉంది అది చాలా గొప్ప యోగం అది ఈ మహాపద్మయోగం గొప్ప యోగం ఏంటంటే ఎవ్వరూ ఊహించుకొని లాల్ నెహ్రూకి సడన్గా సీఎం ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన అవుతాడని కోళ్ళు అంతకుముందు చాలామందిని ప్రైమ్ మినిస్టర్ బదులు ఇంకా రకరకాలు పెట్టేసుకుని ప్లాన్ చేశారు తక్కువని నేమ్ అనౌన్స్ అయిపోయింది అయిపోయాడు అంటే వాళ్ళ గొప్ప యోగం దేశం మొత్తం గుర్తుకు చాచా నెహ్రుని పూజించబడి స్టేజ్కి వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా ఇప్పటికీ స్కూల్స్లో చిల్డ్రన్స్ డే అంటూ చేస్తున్నారంటే ఆ మహాపద్మయోగం ఉంది సో ఇది ఇది రాహుకి సంబంధించిన ఆరు రకాల దోషాలు చూడండి ప్రతి దోషం ఒకటే యోగాన్ని రకరకాల ప్రాబ్లమ్స్ని కలిగిస్తుంటుంది మరి ఏమండి ఇది ఒకటి అట్లాగే కేతువు కలిగించేటు ఆరుంటాయి అదేంటి ఇప్పుడు ఇది రాహు గ్రహం ఇలా ఉంటుంది చూడండి ఇవి అపసవ్యంగా తిరుగుతాయని చెప్పాను రాహు నుంచి గ్రహాలున్నాయి ఇప్పుడు ఇవి రెండు ఇట్లా మారుస్తున్నాను నేను కేతు ఇక్క ఉన్నాడు రాహు ఇక్క ఉన్నాడు సో కేతువు నుంచి గ్రహాలు ఇలా ఉన్నాయనుకోండి నేను చెప్పాను ఈ రెండు గ్రహాలు తీసేస్తే మిగతా మిగతా ఏడు గ్రహాలు ఈ మధ్యలో ఉంటే దాన్ని కాలసరపు దోషం అంటారు ఏడు గ్రహాలు ఉండకుండా ఒక గ్రహం ఇటు వస్తే అర్ధకాల దోషం అంటారు అలాగే రెండు మూడు గ్రహాలు ఉంటే ఇక్కడ అసలు దోషం లేనట్టే లెక్క ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు దీన్ని కేతుగ్రస్త కాలసరపు దోషం ఏంటంటే కేతువు నుంచి లైన్గా ఇలా గ్రహాలన్నీ ఒక నోట్లో ఉంటుంటాయి అనమాట సో అది ఏమిటి ఒకట్లో కేతు ఉండి ఏడులో రాహు ఉంటే తక్షక దోషం ఇది పార్ట్నర్స్లో ఎప్పుడు కొట్లాట్లు మా ఆయన ఉత్తప్పుడు బిజినెస్ బాగానే చేస్తా అండి ఈయన బిజినెస్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చి మాట్లాడతారు పార్ట్నర్షిప్లో పోగానే ఏమవుతుందో తెలియదు అండి ఉన్నదంతా నాశనం చేసుకుంటాడు వాడినను మోసం చేశాడు వీడినను మోసం చేశాడు అసలు ఏంటి మా ఆయనలో తప్ప లేదా ఎదుటి పార్ట్నర్లో తప్ప అని అడుగుతుంటారు చాలామంది అదేంటంటే తక్షక కాలసరపు దోషం కేతుగ్రస్త తక్షక కాలసరపు దోషం ఉన్నవాళ్ళకి పార్ట్నర్షిప్ గొడవలు ఉంటాయి అలాగే రెండులో కేతు ఉండి ఎనిమిదిలో కనుక రాహు ఉంటే దీన్ని కర్కోటక కాలసరపు దోషం అంటారు ఇది తండ్రి బాధలు తండ్రి మా తండ్రి ఆస్తి ఇవ్వలేదు మా తండ్రి మా తల్లి బాబు ఉదాహరణ చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు రోడ్డును పడేశాడు తండ్రికి సంబంధించినటువంటి బాధలు కొంతమంది బాగా భయంకరంగా చెప్తుంటుంటారు సో ఇలాంటి ఉంటుంది కొంతమంది సవితి పిల్లలు ఏం చేస్తుంటారంటే నేను ఆయన మొదటి ఆయన బా భార్యకు ఆయనకు పుట్టిన కూతుర్ని కాదండి సో మా అమ్మని చేసుకున్నాడు ఆయన పంచి మా తర్వాత మాకు చెల్లెలు కూడా పుట్టారు అయితే నా మీద కన్నేసాడని తండ్రి మీద బ్లేములు చేస్తుంటారు కొంతమంది చూడడం ఇంటుంటాం మనం ఇది ఇంటికి తండ్రి సరుపు బాధలు వస్తుంటాయి అంటే బహుశా జాతకంలో ఈ కేతుగ్రస్త కర్కోటక కాల సరుపు దోషం ఉండి ఉండాలి అప్పుడు అలాంటి వాళ్ళకి అలాంటి పనిష్మెంట్స్ జరుగుతుంటాయి చూడండి సమాజంలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ప్రాబ్లంకి ఒక మూలం అనేది ఉందో ఒకటి మనం తెలియక మనం ఈ గ్రహ బాధలను తెలియక మా వాడిలా చేశాడు మా వాడిలా చేశాడు జనం మీద పడేస్తాం కాదు మన యోగంలోనే దేవుడు ప్రింట్ ఇలా ఉంటే నీకు ఈ బాధ పడాల్సిందే పడతావు అయితే అలాగే కేతుగ్రస్తంలో అంటే మూడో కాలసర్ప దోషం ఏంటి అంటే మూడులో కేతు ఉండి తొమ్మిదిలో ఉంటే శంఖ చూడ కాలసర్ప దోషం ఉంటారు దీని అధికారం బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి అధికార బాధలు ఏంటి అధికార బాధలు ఎప్పుడు మా పై ఆఫీసర్స్ నాకు లీవ్ శాంక్షన్ చేయమంటే నన్ను రమ్మని అడిగాడు అని ఆడవాళ్ళు కొంతమంది చెప్తారు కొంతమంది మా పై ఆఫీసర్కి నేను వాడిని ఎదిరిస్తున్నాను వాడికి నమస్కారం పెట్టట్లేదు లేదా ఇంటికి కూరగాయలు తెచ్చు ఇవ్వట్లేదు అని చెప్పి నన్ను పనిష్మెంట్ చేస్తున్నాడు ఇలా రకరకాలుగా అధికారులు అరాస్మెంట్స్కి గురవుతుంటారు బాగా వాళ్ళకేంటంటే ఈ అధికార చూడ కాలసరపు దోషం ఉన్నట్లే అలాగే నాలుగులో కేతు ఉండి పదిలో మన రాహు ఉన్నట్లయితే ఘాతక కాలసరపు దోషం ఉంటారు అది జాబ్ ప్రాబ్లమ్స్ లేకపోతే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉద్యోగం దొరకబాధ దొరికితే ఉండుకోక బాధ బిజినెస్ పెడితే ఇప్పటికి ఇరవై ముప్పై ఎత్తేసాడండి ఒక్క దాంట్లో టీకాణ లేదండి అసలు ఏం చేస్తాడో తెలియదు ఎప్పుడు లాస్ అంటుంటాడు పోనీ ఒకటే లాస్ కొంతమంది కొంతమంది చోట బట్టల వ్యాపారం పెడతారు నష్టం వచ్చినా అదే బట్టల వ్యాపారం ఇంకో చోట పెడతారు అదే బట్టల వ్యాపారం ఇంకో చోట పెడతాడు లేదా పెట్టకుండానే సైకిల్ మీద పోయింటిది తిప్పిచ్చా ఉంటారు అంటే వ్యాపారం ఒకటే చేస్తారు అంటే స్థలాలు మారుస్తారు కానీ కొంతమంది వ్యాపారాలే మార్చేస్తూ ఉంటారు ఎందుకంటే జరుగుతుందంటే వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనమాట అంటే ఘాతక కాలసరపు దోషం ఉంటుంది నెక్స్ట్ ఐదో ఇంట్లో కేతు పదకొండో ఇంట్లో రాహున్నట్టుతే విషధర కాలసరపు దోషం అంటుంటారు వీళ్ళకి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి చక్కగా నిన్న మాట్లాడండి బాగానే ఉన్నాడు నాకు ఫోన్ కూడా చేసి ఆనందాన్ని నమ్మన్నాడు వచ్చరికి వాడిపోయి అంటుంటారు ఇలా హార్ట్ అండ్ లేదంటే స్టెంట్లు రెండేసారి స్టెంట్లు మూడేసారి స్టెంట్లు అయితే మిషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ మిషన్ పెట్టారు అది ఎందుకో ఐదేళ్ళు గ్యారెంటీ అన్నారండి మూడేళ్ళకే చెడిపోయింది అంటుంటారు అంటే ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్లో వచ్చేటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి విషధర కాలసరపు దోషం అని ఉంటుంది అలాగే లాస్ట్గా పన్నెండో కాలసర్ప దోషం ఏంటంటే ఆరులో కేతు ఉండి పన్నెండులో రావుంటే ఆదిశేషు కాలసర్ప దోషం అంటారు ఇది అనవసరపు శత్రువులు నోరు జాతీయ కొట్లాటలు నోరు జాతీయ ఏది మాట్లాడతారు చూసా అలా మాట్లాడుతుంటారు ఏమన్నా నేను మాట్లాడమే తప్పైందండి నేను మౌనంగా కొంతమంది మౌనంగా ఉంటారు ఏరా అందరు అన్ని అభిప్రాయాలు చెప్తారు నీ అభిప్రాయం చెప్పాడే ఏం చెప్పాలి సార్ ఏం చెప్పానో తెలుస్తారు కదా ఉంది పాపం అలా బాధపడుతుంటారు వాళ్ళ జీవితంలో చాలా ఆగాహించాలి అవి ఏంటంటే పాపం వాళ్ళకి కేతుగ్రస్త ఆదిశేషు కాలసరపు దోషం అనేది ఏంటి ఉంటుంది అన్నమాట ఇది మొత్తానికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాలసరపు దోషం అంటే ఏంటి కాలసరపు దోషం ఎటువైపు ఎలా ఉంటే ఉంటాయా ఉండవా ఈ పన్నెండు రకాల కాలసరపు దోషాలు పేర్లు చెప్పడం జరిగింది మరి వీటికి రెమెడీస్ ఉంటాయంటారా రకరకాలు ఉంటాయి చెప్తే మరి దీనికి రెమెడీస్ ఏంటి తప్పకుండా ఉంటుంది సింపుల్ మెథడ్ అంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కాలసరపు దోషం ఉంది అనగానే కొన్ని క్షేత్రాలు చెప్తారు అంటే మన తెలుగు వాళ్ళ గురించి చెప్పేది కాలసరపు దోషం ఉందా అయితే నీకు శ్రీకాళక అస్థికి వెళ్ళి కాలసర పూజ చేయించుకో నెంబర్ వన్ లేదు రామేశ్వరం వెళ్ళినప్పుడు కాలసరప పూజ చేయించుకో లేదా మహారాష్ట్రలో త్రయంబకేశ్వరాలయం ఉంది అక్కడికి వెళ్ళి కాలసరప పూజ చేసుకొని ఒక మూడు ప్రాంతాన్ని చెప్పడం అనేది ఇప్పుడు కాదు అనాదిగా జరుగుతున్నటువంటిది ఎందుకంటే ఆ మూడు చోట్ల కూడా స్వయంభూ శివలింగాలు ఉంటాయి సో ప్రతి చోట శివాలయాలు ఉంటాయి కాలసర్ప దోషాలు శివాలయంలో చేయించుకోవాలని చెప్తారు కానీ స్వయంగా పుట్టినటువంటి క్షేత్రాల్లో వెళ్ళి చేయించుకుంటే మంచిది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఈ సర్పములకు సంబంధించినటువంటి దోష నివారణలు సర్ప ప్రతిష్టలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుందని చెప్తారు అలా చేయించుకుంటూ వస్తున్నారు కూడా కాలక్రమేణ అందరికీ తెలిసిపోయింది ఏంటంటే నేను చెప్పాను ప్రతి వంద మందిలో యాభై అరవై మందికి కాలశిల్ప దోషాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందరికీ ఎడ్యుకేషన్ పెరిగిపోయి నాలాగా చెప్పేవాళ్ళ సంఖ్య పెరిగిపోయి అందరికీ తెలిసిపోయి అయితే నా దోషాన్ని వెంటనే నివారణ చేసుకుంటాను ఆలయాలకి రద్దీలు పెరిగిపోయాయి రద్దీలు పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఒక బ్రాహ్మడు ఒక నలుగురు వచ్చారనుకోండి కూర్చోబెట్టి చక్కటి వేద శ్లోక మంత్రాలతో చక్కగా మీకు శ్రవణానందకరంగా మంత్రం చదువుతూ చేస్తాడు వంద మంది అయ్యారనుకోండి అరుపులు కేకలు ఒకళ్ళు పూజ చేయించుకుంటున్న పక్క నుంచి ఫోన్లు ఇలాంటివన్నీ తయారైపోతూ రికమెండేషన్ క్యాండిడేట్స్ మా వాడికి తొందరగా ముందు వరుసలో కూర్చోబెట్టి అంటుండడం వల్ల ఇదని చెప్పే మంత్రాల్లోనూ తప్పులు అర్థం అంత వినేవాళ్ళకి ఓపిక లేక వినని వాళ్ళ గురించి ఏదో వందల మంది ఉంటే నేను చెప్పి ఎవడిని చేస్తాడు కానీ కనుక వీడు సగం సగం మంత్రాలు చదవడం వాళ్ళు సరిగ్గా వినకపోవడం వల్ల ఆ ఆలయాల్లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ వెళ్ళడం వల్ల ఆలయాల్లో ఆదాయం పెరుగుతోంది బ్రాహ్మణికి నోరు నొప్పి వస్తుంది తప్ప ఫలితాలు మాత్రం జరగట్లేదు సో వాళ్ళందరికీ నేను చెప్పేదంటే ఎవరి కడుపు కడుపునపుకి వాళ్ళు మందు వేసుకుంటే బెస్ట్ సో దానికి ఈజీ రెమెడీ ఏంటి అంటే కొంతమంది ఇప్పుడు ఏమంటే ఈ కాలసర్పం అనేది కేవలం హిందువులకే ఉంటుందా క్రిస్టియన్స్కి వాళ్ళకి కూడా ఉంటుందా ముస్లిమ్స్ కంటే మానవాళికి ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవడ అనుభవించడమే ప్రతి ఒక్కడ అనుభవిస్తాడు ఈ గ్రహాలు మొత్తం అందరికీ కానీ ఒక్కరికి హిందువులకి మాత్రమే దేవుడు అన్నారు కదా అందరికీ కూడా ఈ పంచభూతాల సాక్షిగా జరిగేవి జరుగుతూనే ఉంటాయి ఈ గ్రహాలు అందరికీ ఒకటే కాబట్టి మరి ఏంటి వాళ్ళకి రెమెడీగా అంటే నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని అంటే అన్ని మతాలని దృష్టిలో పెట్టుకొని అంటే హిందూ సిక్ సాయి ఎవ్రీథింగ్ క్రిస్టియన్ అందరికీ చెప్పే చక్కటి రెమిడీస్ ఎవరికి ఉన్నా కూడా నిరభ్యంతరంగా చేసుకోవాల్సింది ఏంటి ఒకటి ఈ రాహుగ్రస్త దోషం ఉంటే వాళ్ళు ఒక చక్కటి రత్నం చెప్పాను ఆ రత్నధారణ వల్ల ఎందుకంటే భూమి మ్యాగ్నెటిజంని కలిగి ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రతి రేస్ యొక్క ప్రభావాన్ని భూగోళం స్వీకరిస్తూ ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించిన రత్నం భూమిలో పుట్టుతుంది స్వయంభూ శివలింగానికి వెళ్ళి పూజ చేస్తే ఎలా ఉంటుందో స్వయంగా భూమిలోంచి పుట్టిన ఆ రత్నాలు కూడా ప్రత్యేకంగా ఈ దోష నివారణ కోసం పుట్టాయి వాటిని తీసుకుని మనం ధరించడం వల్ల తప్పకుండా రత్నధారణ ఏ మతస్థుడైనా చేయొచ్చు భూమిలో పుట్టింది కదా భూమిలోనే ఎవరు వాడు కదా భూమిలో దొరికినటువంటి గనేట్రాయితోనూ వీలు కట్టుకోటలేదా ఏ మతస్థుడు కట్టడు ఇటుకతో ఇల్లు కట్టుకోడా ఏ ఇటస్తుడు కదా కదా అలాగే భూమిలో అది కూడా పుట్టింది దాని ధారణ వల్ల సమస్త దోషాలు పోతాయి అయితే ఈ రాహుగ్రస్త ఈ ఆరు రకాల కాలసరపు దోషాన్ని నివారించగలిగే శక్తి రెండు రత్నాలకు ఉంది ఒకటి మన ఇండియన్ గోమేదికం ఇండియాలో పుట్టిన గోమేదికం అంటే సిలోన్ గోమేదికం ఇలా రకరకాలు ఉంటాయి సౌత్ ఆఫ్రికన్ గోమేదికం ఇండియన్ గోమేదికం చాలా డార్క్గా మొద్దుగా నాన్ ట్రాన్స్పరెన్సీగా అంటే చాలా చిక్కగా ఉంటుంది అది పవర్ ఎక్కువగా ఉంటుంది కాలుసరపు దోషాలు అది కట్టగలిగే శక్తి ఉంటుంది ఒకటి గోమేదికం ఇండియన్ గోమేదికాన్ని ఆడవాళ్ళు అయితే కుడిచేసి చిటికెని వెలికి పెట్టాలి మగవాళ్ళు అయితే మన ఆడవాళ్ళైతే ఎడమ చేతి చిట్టికి పెట్టాలి మగవాళ్ళు అయితే కుడి చేతి చిటికి నెలలు పెట్టుకోవాలి ఇది బుధవారం రోజు ధరింపజేస్తే ఈ దోషాలు మొత్తం హరింపబడతాయి నెంబర్ వన్ తర్వాత వీళ్ళు తోచినంతసేపు అంటే బుధవారాలు కానీ మంగళవారాలు కానీ తోచినంతసేపు కనీసం ఇద్దరికో ముగ్గురికి ఏదైనా అన్నదానానికి కొంచెం అప్పుడప్పుడు అన్నం తినిపించడం అంటే పరాయి వాళ్ళకి అలా తినిపిస్తూ ఉండడం వల్ల ఓకే మంగళ మంగళ బుధవారాల్లో కొంచెం శాంతించబడతారు ఒకటి రెండో విషయం ఒకవేళ ఈ గోమేదికం కాకుండా కొంతమంది ముస్లింస్ వాళ్ళు వస్తారు మా కూడా ఈ సర్పదోషం ఉంది ఎట్లా అంటే వాళ్ళకి నేను చెప్పేది ముస్లిమ్స్ అని కాదు ఒకవేళ గోమేదిక అవైలబిలిటీ లేనప్పుడు ఆల్టర్నేట్ గోమేదికంగా ఏం వాడచ్చండి అంటే గోమేదికం అంత పవర్ కరెక్ట్గా చేస్తుంది అంటే గోధుమ రంగులో ఉన్న హకీక దాన్ని లాకెట్లా చేసి ధరించాలి అది మినిమం ఆ హకీక ఈ గోమేదికంతో ఢీ కొట్టేంత పవర్ ఉండాలి అంటే మినిమం ఆరు క్యారెట్ నుంచి పదమూడు క్యారెట్ లోపల ఉన్న లాకెట్ని మెడలో వేసుకోవాలి అది వెండిలోనే చేయాలి ఈ రెండు కూడా వెండిలోనే లాకెట్లు చేయాలి వెండిలోనే ఉంగరాలు చేయాలి ఒకవేళ కేతుగ్రస్త కాలసర్పదోషం ఉన్నవాళ్ళు ఎలా పెట్టాలి చింతపల్లి వైడూర్యం అంటుంది దీన్ని మూడు క్యారెట్ల నుంచి అంటే సర్పము లెవెల్లో రాహుకేతులు కానీ ఉంటుంది అది ఆ చింతపల్లి వైడూర్యాన్ని వీళ్ళు మూడు క్యారెట్ల నుంచి ఒక ఏడు క్యారెట్ల లోపల ఉన్న చింతపల్లి వైడూర్యాన్ని ఆడవాళ్ళు అయితే ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి మగవాళ్ళు అయితే కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి ఇది సోమవారం రోజు ధరిస్తే వాళ్ళకి ఆ పవర్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ చింతపల్లి వైడూర్యం అవైలబిలిటీలో లేని వాళ్ళు ఏం ధరించాలి అంటే ఇది ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ మ్యాక్సిమం వాళ్ళు దేన్ని ఇష్టపడుతుంటారంటే చింతపల్లి వైడూరం కాడ బ్లడ్ స్టోన్ ఇష్టపడుతుంటారు మనం గతంలో ఒక ఎపిసోడ్లో బ్లడ్ స్టోన్ గురించి చెప్పాం బ్లడ్ స్టోన్ అంటే ఏంటంటే రక్తంతో ఉన్న రాయని కాదు సమస్య అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ ఆల్ క్రిస్టియన్స్ కానీ వాట్ దే ఫీల్ మన పాప ప్రక్షాళన కోసం జీసస్ రక్తమును చిమ్మాడు అని సో అది ధారణ అంటే ఏంటంటే అలా చిందించిన ఆ ప్రాంతంలో పుట్టినటువంటి యేసు ఏసు రక్తం ఎక్కడ చిందించబడిందో ఆ పరిసర ప్రాంతంలో పుట్టికున్నట్టు ఆ భూమిలో దొరికిన మైన్స్ పేరే బ్లడ్ స్టోన్స్ సో అది ఎలా ఉంటాయి అంటే ఆకు భూమి తత్వం ఆకుపచ్చగా ఉంటూ దాంట్లో ఏసు రక్తముగా ఎర్రని చుక్కలతో ఉంటుంది దాన్ని ధరించడం వల్ల కూడా చింతపల్లి వైద్యుడు అంత వాల్యూస్ అంటే సైంటిఫిక్ రీసెర్చ్లో హార్డ్నెస్ కానీ దాని యొక్క గ్రావిటీ కానీ అవి టాలీ చేస్తాం కాబట్టి సేమ్ ఈక్వాలిటీగా ఉండేటువంటిది మళ్ళీ బ్లడ్ స్టోన్స్ సో కాబట్టి ఇవి నేను చెప్పిన ఆల్ మతస్థుల కోసం చక్కటి రెమెడీ చెప్పాను సింపుల్ రెమెడీ చెప్పాను దీన్ని కనుక వాళ్ళు లాకెట్ల అంటే ఈ బ్లడ్ స్టోన్ కూడా మినిమమ్ ఒక ఫోర్ క్యారెట్స్ నుంచి థర్టీన్ క్యారెట్స్ వరకు ఉన్నటువంటి బ్లడ్ స్టోని వాళ్ళు కనుక ధరిస్తే ఖచ్చితంగా ఈ కాలసర్పు దోషాల నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయట పడతారు ఎందుకంటే అలా జరుగుతున్నటువంటి నేను ఒక ప్రాక్టికల్గా ఒక అగ్రికల్చరిస్ట్ అంటే అస్తమాను తోటలో పంటలు దెబ్బతింటున్నటువంటి ఒక వ్యక్తికి నేను ఇస్తే తరువాత అతను వరంగల్ నుంచి హైదరాబాద్కి లారీలో తీసుకొచ్చి సప్లై చేస్తూ అంటే ఫ్రూట్స్ని కొన్ని పళ్ళు మా ఆఫీస్ కూడా తీసుకొచ్చి బుట్టలు బుట్టలు ఇచ్చిపోయాడు సార్ మీ దైవలిగో పంట ఇలా వచ్చింది నేను ధరించానని సో అంతటి ఎఫెక్టు ఈ స్టోన్స్ వల్ల వస్తుంది సో మొదటి విషయంగా వేదాల కాలం నుంచి చెప్పేది ఏంటంటే శ్రీకాళహస్తిలో కానీ రామేశ్వరంలో కానీ లేకపోతే త్రయంబకేశ్వరంలో కానీ చేయించుకుంటారు అది ఎలాగ క్రమేపీ జనరద్దీ పెరుగుతుండడం వల్ల మంత్రం యొక్క పవ తగ్గుతూ వస్తుందో వాళ్ళకి నేను నివారణగా కూడా నేను చక్కటి ఉపాయం చెప్పాను ఇది ఈజీ మెథడ్ పాటించి సత్ఫలితాలు చెప్పిన వచ్చినటువంటి అగ్రికల్చరిస్టులు కూడా ఉన్నారండి చాలామంది అని చెప్పాను కదా సో ఇది ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే మంచి క్వాలిటీ రత్నాలు ధరించండి ఓకే ఏదో ఎగ్ ఇప్పుడు పూజ చేయించడానికి వెళ్ళాను ఆ మంత్రం సరిగా చదివాడో లేదో అనుకుని అలా బాధపడ్డట్టుగానే ఎరాయి పెట్టుకున్నానండి అది మంచి క్వాలిటీ కాదంటే జరగకపోతే సో కాబట్టి ఆ మంచి క్వాలిటీస్ మా సిగ్జయేర్లో లభ్యమవుతాయి ఇవి మా సిగ్జే వేరులో పదహారు కంట్రీల నుంచి తెప్పించినటువంటి మంచి ఉంది మాది నాట్ షోరూమ్ ఇట్స్ ఏ మ్యూజియం కూడా వచ్చి తీసుకుంటే మంచి నాణ్యమైన సరికి ఇవ్వడం జరుగుతుంది మా ల్యాబ్లో టెస్ట్ చేసి టెస్టిఫికేషన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి కాళ్ళ సర్పదోషం అంటే ఏంటి దానికి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి